ప్రియమైన విద్యార్థులారా ఈరోజు తొమ్మిదవ తరగతి ధర్మార్జునులు పాఠ్య భాగంలో చివరి కాలాంశంలోనికి మనం వచ్చాం చివర వ్యాకరణాంశాన్ని మనం ఈరోజు వివరంగా చర్చించుకోబోతున్నాం మరి మీరందరూ సిద్ధమే కదా మీ పాఠ్యపుస్తకాలను సిద్ధంగా చేసుకొని ఆ పాఠ్యపుస్తకంలో అంశాల దగ్గర సిద్ధంగా ఉండండి మరి ఇక్కడ వ్యాకరణాంశాలు అనేటటువంటి ఈ అంశం చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఇది మనకి పరీక్షలలో రెండవ పేపర్లో బి పార్ట్లు దాదాపుగా పది మార్కులు ఇందులోంచి మనకి అడగబడుతూ ఉన్నాయి కాబట్టి దీని ప్రాముఖ్యత మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఇప్పుడు ఈ అంశాలు మనందరికీ తెలుసు భాషాంశాల్లో ఒక భాగమే వ్యాకరణాంశము గత తరగతిలో మనం చెప్పుకున్న పదజాలము వ్యాకరణాంశాలు రెండింటినీ కలిపి భాషాంశాలు అనే అభ్యసన ఫలితంగా మనం ప్రాథమిక స్థాయిలో చూసాం ఇప్పుడు భాషాంశాలులో ఉన్న పదజాలాన్ని మనం గత తరగతిలో విస్తృతంగా దాంట్లో ఉన్న కీలక భావనలు ధర్మార్జనలు పాఠ్యాంశంలోంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇంకా అదనంగా ఉన్నటువంటి ఆయా భావనలకు సంబంధించిన అంటే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు సొంత వాక్యాల్లో జాతీయాలు రాయటం తదితర అంశాలన్నింటినీ మనం చూసాం ఇప్పుడు భాషాంశాల్లో భాగమైన వ్యాకరణ అంశాల్లో ఏ ఏ కీలక భావనలు వస్తాయి ఈ భావనల నుంచి ఎలాంటి ప్రశ్నలను ఏ ఏ భావన నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో వాటన్నింటినీ మనం ఇక్కడ కూలంకషంగా చర్చించుకుందాం అంతేకాకుండా మన ధర్మార్జునులు పాఠ్యాంశంలో ఉన్న పదాలు సేకరించి సమాస పదాలు కావచ్చు సంధి పదాలు కావచ్చు వీటన్నిటి వివరణ మనం చేసుకుందాం దాంతోపాటు పాఠ్యభాగంలో కొత్త సమాసాన్ని మీకు పరిచయం చేయటం జరిగింది అదే కర్మదారే సమాసం దాని గురించి కూడా వివరంగా చూద్దామా మరి అందరూ సంసిద్ధుల కండి పదజాలంలో ఎలాగైతే భావనలు ఉన్నాయో అదేవిధంగా వ్యాకరణాంశాల్లో కూడా ఏడు కీలకమైనటువంటి భావనలు ఉన్నాయి అవి మన సిలబస్ ఆధారంగా మనకు పరీక్షలో వస్తున్న ప్రశ్నల ఆధారంగా ఇక్కడ మీకు వరుస క్రమంలో పెట్టాను చూడండి అవి ఏమిటో వరుసగా నేను చదువుతాను మొదటిది సంధులు రెండు సమాసాలు మూడు ఛందస్సు నాలుగు అలంకారాలు ఐదు వాక్య భేదాలు సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఆరు కర్తరి కర్మణి వాక్యాలు ఏడు ప్రత్యక్ష పరోక్ష కథనం ఇక సందులు ఇవి మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా తెలుగు భాష అంటే పిల్లలందరూ ఇష్టపడేటటువంటిది సందులే కదా ఏ పదాన్నైనా అలవకగా విడదీసి చెప్పేస్తూ ఉంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది మీ అందరికీ ఎన్ తొమ్మిదో తరగతికి వచ్చారు కాబట్టి అర్థమైనే ఉంటుంది ఒక పదంలో సంధి పదంలో రెండు అర్థాలు కలిసి ఉండడం చూస్తూ ఉంటాం అలా కలిసి ఉన్నటువంటి సంధి పదంలో మాత్రమే సంధి జరుగుతుంది అలా సంధి జరిగిన పదాన్ని మనం ప్లస్ గుర్తుతో రెండు పదాలుగా పూర్వ ఉత్తర పదాలుగా మనం చూపిస్తుంటాం దీన్నే పూర్వపదము అదేవిధంగా ఉత్తర పదాన్ని పరపదం అని కూడా అంటారు ఇక్కడ మనకి పాఠ్యాంశంలోంచి ఉన్న కొన్నిటిని మీకు తెలియజేస్తున్నాను అవి విమతాహంకృతి విమత ప్లస్ అహంకృతి ఇది ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఆడు టెన్నడు ఆడుటా ప్లస్ ఎన్నడు ఆడు టెన్నడు అకార సంధి లేదా సంధి చనువిచ్చి చనువు ప్లస్ ఇచ్చి చనువిచ్చి సంధి లేదా ఉకార సంధి చక్రమెల్లా చక్రము ప్లస్ ఎల్లా చక్రమెల్లా సంధి ఈ సంధి కార్యాలు సంధి సూత్రాలు ఈ సందులో జరిగే విధానాలు ఇవన్నీ మనం గత తరగతుల్లో చదువుకున్నాం ఇక్కడ ముఖ్యంగా సవర్ణ సంధి ఉత్వసంధి అత్వసంధి వీటికి సంబంధించిన ఉదాహరణలు నేను ఇక్కడ ఇచ్చాను మీరు పాఠ్యాంశంలో ఇంకా వెతికినట్లయితే ఇంకా చాలా సందులకు సంబంధించిన పదాలు మీకు గుర్తించగలుగుతారు మీరు వాటిని ఎత్తి రాస్తూ ఆ సందులను మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇవి పరీక్షలు ఏ విధంగా వస్తాయో కూడా ఒకసారి చెప్తాను వినండి పరీక్షల్లో సందులకు సంబంధించి నాలుగు బిట్లు అర మార్కు ఒక్కొక్కటి చొప్పున రెండు మార్కులకి అడగడం జరుగుతుంది వాటిలో సందులు విడదీయడం సంబంధించి ఒక ప్రశ్న సందులను కలపటం గురించిన ఒక ప్రశ్న సంధి పేరు అడుగుతూ ఇంకో ప్రశ్న సంధిని గుర్తించమని కోరుతూ ఇంకో ప్రశ్న రావటం జరుగుతుంది ఉదాహరణకి సంధి విడదీయడానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఒకటి ఉదాహరణ చెప్తాను చూడండి చనువిచ్చి చనువు ప్లస్ ఇచ్చి ఉత్వలయద ఒక అర సంధి అని చెప్పుకున్నాం దీన్ని ఎలా అడగచ్చు ప్రశ్న అని చూసినప్పుడు చనువిచ్చిని విడదీస్తే కింద ఇచ్చికాలుగా చను ప్లస్ ఇచ్చి చనువు ప్లస్ విచ్చి చనువు ప్లస్ ఇచ్చి చనువే ప్లస్ ఇచ్చి అని అడగవచ్చు ఇలా అడిగిన దానిలోంచి సరైన సమాధానాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది ఇక్కడ సంధి విడదీయటం గురించి ఎలా అడుగుతారో ఉదాహరణతో చూసాం అట్లానే కలపటం గురించి కూడా ఒక ఉదాహరణతో చూద్దాం ఇక్కడ నేను ఒక ప్రశ్నను చెప్తున్నాను చూడండి చక్రము ప్లస్ ఎల్లా సంధిపదంగా రాయగా అని అడిగి కింద ఐచ్ఛికాలుగా చక్ర ఎల్లా చక్రము ఎల్లా చక్రమెల్లా చక్రమోల్లా ఇలా అడిగే అవకాశం ఉంటుంది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఇక సంధి పేరు ఆడుటెనడు ఏ సంధి కింద ఉత్వ అత్వసంధి ఉత్వసంధి సంధి సవర్ణ దీర్ఘసంధి అని అడగవచ్చు దాంట్లో సరైన సమాధానాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక సంధిని గుర్తించండి అని అడుగుతారు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకున్నప్పుడు మనం కిందివాణిలో సవర్ణ సంధికి ఉదాహరణ ఏది అని అడిగి కింద విముతాహంకృతి చనువిచ్చి చక్రమెల్ల ఆడుటెన్నడు అని ఇస్తారు దాంట్లో మనం సవరణ దీర్ఘ సంబ సంబంధించిన దాన్ని గుర్తించాలి అంతేకాకుండా సందులకి మీద ఆధారపడి ఇంకొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఏదైనా నాలుగు ప్రశ్నలే వస్తాయి దాంట్లో భాగంగా ఎవరలు అనగా లేకపోతే ఏ ఓఆర్లను ఏమంటారు ఇలాంటి ప్రశ్నలతో మనకి సందుల గురించి వస్తుంది తరువాత అంశం సమాసాల్లోకి వెళ్దాం మరి ముందుగా సమాసం నిర్వచనాన్ని ఒకసారి చూద్దాం వేరువేరు అర్థములు గల పదములు ఒకే అర్థం ఏకమగుటను సమాసము అంటాం సాధారణంగా సమాసమున రెండు పదములు ఉంటాయి మొదటి పదమును పూర్వపదమని రెండవ పదమును ఉత్తర పదమనియు అంటారు ఇక్కడ పాఠ్యాంశంలోంచి కొన్ని సమాసాలను ఇచ్చాను చూడండి ధర్మార్జునుడు ధర్మరాజును అర్జునుడును ద్వంద్వ సమాసం రే పగల్ రేయి పగలును ద్వంద్వ సమాసము కృపారసము కృపా అనేటి రసము రూపక సమాసం చతురబ్ది నాలుగు సంఖ్య గల సముద్రాలు ద్విగు సమాసము ఇలా సంఖ్యాభావన వస్తే దిగువగా మనం చెప్తాము పాఠ్యపుస్తకంలో వ్యాకరణాంశాలలో చూడండి అక్కడ మీకు కర్మధారయ సమాసం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నది చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి పిల్లలు కింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి అన్నారు ఉదగ్రతేజం ఉదగ్రమైన తేజం తొల్లిటి రాజులు తొలివారలైన రాజులు పైవాటిని పరిశీలిస్తే సమాస పదాల్లోని పూర్వపదాలు వరుసగా ఉదగ్ర తొల్లిటి అని ఉన్నాయి ఇవి విశేషణాలు అనగా గుణాలను తెలిపేవి ఉత్తర పదాలు పరిశీలిస్తే వరుసగా తేజం రాజులు అని ఉన్నాయి అవి నామవాచకాలు అనగా విశేషాలు ఇక్కడ కర్మధారయ సమాసానికి సంబంధించి మరొక్కసారి నిర్వచనాన్ని చూద్దాం ముందు సమాసం అంటే ఏంటో కూడా ఇక్కడ రాయటం జరిగింది చూడండి సహజంగా సమాసం అంటే వేరు వేరు అర్థాలతో కూడిన ఒకే పదం రెండు పదాలున్న సమాసాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రెండు అర్థాలలో మొదట ఉన్న పదాన్ని పూర్వపదం అని తర్వాత ఉన్న పదాన్ని ఉత్తర పదమని అని అంటారు ఇలా పూర్వపదం ఉత్తర పదాలు విశేషణ విశేషాలుగా ఉన్న దాన్ని కర్మధారయ సమాసము అని అంటాము పిల్లలు మరి ఇంకా వ్యాకరణాంశాల్లో పాఠ్యపుస్తకంలో ఉన్న దాంట్లోకి మళ్ళొక్కసారి వెళ్దాం అక్కడ నేను చదువుతూ ఉన్నాను చూడండి మధ్య మధ్యలో వివరణ ఇస్తూ చదువుతాను అంటే విశేషణ విశేష్యాలు నామవాచకాలుతో ఏర్పడిన పదాలు ఇట్లాంటి వాటిని కర్మదారయాలని అంటారు ఆ సమాసం కర్మధారయ సమాసం కాగా అందులో విశేషణం పూర్వపదంగా ఉంది ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయమని గుర్తించాలి కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి పై వివరణ సూత్రంతో సరిచూసుకోండి సకల జనములు ధార్మికుడు అర్జునుడు పరసేన కింది సమాస పదాల విగ్రహ వాక్యాలను పరిశీలించండి తమ్ము కుర్రలు కుర్రలైన తమ్ములు కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు పై వాటిని పరిశీలిస్తే విశేషణ పదాలైన కుర్రలు వృద్ధులు అనేవి ఉత్తర పదాలుగా ఉన్నాయి తమ్ములు కార్మికులు సోదరులు అంటే విశేషణం ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంటే అది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అని గుర్తించాలి మరి విద్యార్థులారా ఒక్కసారి ఇప్పుడు చదివినటువంటి కర్మధారయ సమాసానికి సంబంధించిన అంశాన్ని మళ్ళొక్కసారి వివరంగా చూద్దాం కర్మధారయ సమాసం అంటే మీకు ఇప్పటికే నిర్వచనంలో చెప్పాను విశేషణ విశేష్యాలతో కూడి ఉన్నటువంటి సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు మరి విశేషణం అంటే ఏమిటి విశేష్యము అంటే ఏమిటి అనేది ఉదాహరణతో చూద్దాం సకల జనములు అని ఒక సమాస పదం ఉంది సహజంగానే సమాసం అంటే రెండు అర్థాలతో రెండు పదాలు రెండు అర్ధాలు కలిగిన పదాలు కలిసి ఏర్పడిందే సమాసం ఇక్కడ సకల జనములు అనేవి చూసినప్పుడు సకల అనేది ఒక పదం జనములు అనేది ఒక పదం ఈ రెండు పదాలు బాగా పరిశీలించినట్లయితే సకల అనేది నామవా విశేషణం ఎందుకు విశేషణం అంటే ఏమిటి ఒక స్వభావాన్ని కానీ గుణాన్ని కానీ తెలియజేసేదే విశేషణం మనందరికీ తెలుసు అంటే ఎత్తుగా ఉంది లావుగా ఉంది లేకపోతే నల్లగా ఉంది తెల్లగా ఉంది పెద్దది చిన్నది గొప్ప ఇవన్నీ వాటి యొక్క గుణాన్ని స్వభావాన్ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని విశేషణములు అంటారు ఇక్కడ ఈ విశేషణము అనేది సమాస పదంలో ఎక్కడ ఉన్నది అనే దాన్ని ఆధారంగా చేసుకునే మనం ఇప్పుడు చెప్పుకోబోయే కర్మధారయ సమాసంలో ఉన్నటువంటి పూర్వపద కర్మధారయము అదేవిధంగా ఉత్తర పద కర్మదారయ సమాసాలు ఆధారపడి ఉంటాయి ఇక దేనికి ముందుండాలి ఈ విశేషణం అనేది చూసినప్పుడు ఇక్కడ సకల జనములులో సకల అనేది విశేషణం అని చెప్పుకున్నాం తర్వాత ఉన్న జనములు ఏమిటి మరి అది అది నామవాచకము ఇక్కడ కర్మధార సమాసంలో విశేషణముతో పాటు ఉన్న ఇంకో పదాన్నే ఆ నామవాచకాన్నే విశేషము అని కూడా అంటాము అందుకే ఇక్కడ సకల అనేది విశేషణము జనములు అనున్నది విశేష్యము ఈ రెండు కలిసే ఇక్కడ సకల జనములు అనే పదం ఏర్పడింది ఇక తర్వాత ఉదాహరణను కూడా ఒకసారి చూద్దామా ధార్మికుడు అర్జునుడు దీంట్లో కూడా రెండు పదాలు ఉన్నాయి ధార్మికుడు అర్జునుడు వీటి గమనించినట్లయితే వీటిని అర్జునుడు అనేది నామవాచకం మనందరికీ తెలుసు అర్జునుడికి ముందున్నటువంటి ధార్మికుడు అనేది ఆయన యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది అంటే అర్జునుడి యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది ధార్మికుడు అర్జునుడు అనే పదంలో ఉన్నటువంటి ధార్మికుడు ఇప్పుడు చూడండి ఇక్కడ విశేషణం ఏది ధార్మికుడు విశేష్యము ఏది అంటే విశేషము అంటే నామవాచకమే అర్జునుడు కాబట్టి ఇక్కడ ధార్మికుడు అర్జునుడిలో ధార్మికుడు అర్జునుడు ఈ రెండిట్లో విశేషణ విశేష్యాలు ఉన్నాయి విశేష్యానికి ముందు ధార్మికుడు అనేటటువంటి విశేషణం ఉంది ఇలా విశేష్యమునకు ముందు విశేషణం వస్తే దానిని మనం ఏమంటాము విశేషణ పూర్వపద కర్మదారయ సమాసము అని చెప్పి అంటామన్నమాట అంటే కర్మదారయ సమాసాలు దాంట్లో ఉన్న విశేషణము ఉన్న స్థానాన్ని బట్టి పూర్వ పద విశ కర్మధారయ సమాసంగాను ఉత్తర పద కర్మధారయ సమాసంగాను చెప్తాము అలానే కింద పర సేన పర అనేది ఒక పదం విశేషణం సేన అనేది నామవాచకం లేదా విశేష్యం వీటిలో పర అనేది సేనకి ముందుంది అంటే నామవాచకానికి ముందుంది కాబట్టి ఈ పదం మనం విశేషణం ముందు ఉంది అని గుర్తించాం కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారానికి సంబంధించినటువంటి సమాస పదంగా మనం గుర్తించవచ్చు ఇప్పుడు కింద ఉన్న ఉదాహరణలను కూడా గమనిద్దామా వీటికి పైన ఉన్న వాటికి ఏం తేడా ఉందో కూడా ఒకసారి గమనిద్దాం పిల్లలు తమ్ము కుర్రలు దీన్ని ఏమని రాస్తున్నాం ఇక్కడ విగ్రహ వాక్యాగా కుర్రలైన తమ్ములు అన్నాం సరే కొద్దిసేపు విగ్రహ వాక్యం పక్కన పెట్టండి తమ్ము కుర్రల్లో రెండు పదాలు ఉన్నాయి ఒకటి తమ్ములు రెండు కుర్రలు ఇక్కడ కుర్రలు అంటే కుర్రవాళ్ళు అని అర్థం కుర్రవాళ్ళు అనేది స్వభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి కుర్రలు అనేది విశేషణము మరి తమ్ములు అనేది నామవాచకము దీన్నే విశేష్యము అని మనం అంటున్నాం కదా ఇప్పుడు తమ్ము కుర్రలు అన్న దానిలో నామవాచకము తమ్ములు తమ్ములకి వాళ్ళ యొక్క స్వభావాన్ని చెప్పే విశేషణము కుర్రలు ఈ కుర్రలు అనేది తమ్ముకి ముందొచ్చిందా వెనకొచ్చిందా అని ఒకసారి గమనిద్దాం ఇక విగ్రహవాక్యం రాసేటప్పుడు మాత్రం కుర్రలైన తమ్ములు అనే రాస్తాము తర్వాత పదం చూసినట్లయితే కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు దీన్నే వృద్ధ కార్మికులు అని కూడా ప్రశ్న అడగచ్చు మన ఇక్కడ కార్మిక వృద్ధులు అన్నప్పుడు కార్మిక అనేది నామవాచకము వృద్ధులు అనేది వాళ్ళ స్వభావం ఆ కార్మికులు ముసలివారు అని చెప్పటం కాబట్టి ఇక్కడ విశేషణము వృద్ధులు కార్మికులు అనేది విశేషము లేదా నామవాచకం ఇక్కడ నామవాచకానికి తరువాత విశేషణం వచ్చింది కాబట్టి ఇక్కడ దీనిని ఏమని అనొచ్చు మనం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము ఇలా కర్మధారయ సమాసము రెండు రకాలుగా వస్ ఉంటుంది ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అట్లానే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసముగా మనం చెప్పవలసి ఉంటుంది ఇక్కడ మళ్ళొక్కసారి మీకు నిర్వచనాన్ని ఇచ్చాను చూడండి పిల్లలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము సమాసమునందలి పూర్వపదము విశేషణముగాను ఉత్తర పదము విశేష్యముగాను ఉండును ఉదాహరణకి మధుర వచనము మధురమైన వచనము మరి రెండవ నిర్వచనం కూడా చూద్దాం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము సమాసమునందలి పూర్వపదము విశేష్యముగాను ఉత్తర పదము విశేషణముగాను ఉండును వృక్షరాజము శ్రేష్టమైన వృక్షము ఇక్కడ చూడండి పిల్లలు కర్మధారయ సమాసాన్ని మనం రెండు రకాలుగా చెప్తాం ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము రెండోది విశేషణ ఉత్తర పద సమాసము ఇంకా ఈ కర్మధారయ సమాసాలు అనేక రకాలుగా ఉంటాయి అవన్నీ మీకు ప్రస్తుతం సిలబస్లో లేదు ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో లేదు కాబట్టి మీరు ముందు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విశేషణ ఉత్తర పద కర్మదారయ సమాసం మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది మరి ఇలాంటి ఈ సమాసానికి ప్రధానంగా మధ్యలో మనం కనబడుతుంది కనబడుతుందిగా స్లైడ్లో మీకు ఉదాహరణకి సకల జనములు ఏమన్నాం దాన్ని మనం సకలమైన జనములు ధార్మికుడు అర్జునుడు దాన్ని ఏమన్నాం విగ్రహ వాక్యంగా ఎలా రాసాం ధార్మికుడైన అర్జునుడు అట్లానే పరసేన ఈ పరసేనని విగ్రహ వాక్యంగా రాసినప్పుడు ఏం చేస్తాం మనం పరాయిదైన సేన లేదా పరదైన సేన అని కూడా అనొచ్చు ఇంతవరకు విశేషణ పూర్వపద కర్మధారాయానికి ఉదాహరణలు ఇవి తర్వాత ఉన్న వాటికి కూడా చూడండి తమ్ము కుర్రలు కుర్రలైన తమ్ములు ఇక్కడ కూడా చూడండి అయినా అనేది వచ్చింది కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు కపోత వృద్ధము వృద్ధమైన కపోతము వృద్ధ కపోతము వృద్ధమైన కపోతము ఇలా విగ్రహ వాక్యంలో అయినా అనేటటువంటిది ప్రధానంగా మనకి వస్తుంది మరి మనకి కింద ఇచ్చినటువంటి చారు సంసారం అట్లానే పాద పద్మములు ఈ రెండింటినీ మీరు ఇంటి దగ్గర ప్రయత్నం చేస్తారు కదూ ఇక్కడ చూడండి స్లైడ్లో పేదరికపు బులుగు చారు సంసారం పేదరికపు బులుగులో చూడండి దాన్ని విగ్రహ వాక్యంగా రాసినప్పుడు బులుగుదైన పేదరికం ఇక్కడ అయిన అనేటటువంటి దానితో రెండు విగ్రహ మనం రాయటం జరిగింది చూసారు కదా కింద చారు సంసారం చారుదైన సంసారం ఇక్కడ చారు అంటే మనోహరం అని అర్థం కానీ విశేషణమా విశేషమా విశేషణం అట్లానే పేదరికం అనేది ఏమిటి పైనన్నటువంటి సమాస పదంలో అది కూడా విశేషణమే ఇక్కడ ఈ రెండు కూడా బులుగు అనేదానికి ముందేమో పేదరికము అనేది వచ్చింది బులుగు అనేటటువంటిది విశేష్యము నామవాచకము దీనికి ముందు విశేషణం ఉంది అట్లానే సంసారం అనేది నామవాచకము దానికి ముందు చారు అంటే మనోహరమైనది అని అర్థం ఇది ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ సమాసాలను ఏమంటాం మనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని అంటాము ఇక పిల్లలు పాఠ్యాంశంలో మీకు ఇచ్చిన కర్మధారయ సమాసము అది విశేషణ పూర్వపద కర్మధారయము విశేషణ ఉత్తరపద కర్మధారయము వాటి యొక్క లక్షణాలు ఈ విషయాలన్నింటినీ మీకు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఇక అంతకుముందే చెప్పుకున్నట్లుగా అంశాల్లో ఏడు ఉప అంశాలను మనం చెప్పుకున్నాం కదా వాటిలో భాగంగానే సందులు సమాసాలు చెప్పుకున్నాం సమాసాలకు సంబంధించి పాఠ్యపుస్తకంలో ఇచ్చిన కొత్త సమాసాన్ని మీకు పరిచయం చేశాం ఇప్పుడు మిగిలినటువంటి వాటిని ఒకసారి చూద్దాం అయితే వాటి నిర్వచనాల వరకే నేను పరిమితం అవుతాను సమయం అనుకూలించే వరకు మాత్రం చెప్పగలుగుతాను పిల్లలు ఆ విధంగా మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి పుస్తకాన్ని స్లైడ్లను చూస్తూ దాన్ని విషయాలను రాసుకోవడం మర్చిపోవద్దు సుమా ఇక పరీక్షల్లో చూసినట్లయితే సమాసాల నుంచి నాలుగు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అర అర మార్కు చొప్పున రెండు మార్కులు మనకి దీంట్లోంచి వస్తాయి ఇవి కూడా ఇందాక సందులు చెప్పుకున్నట్లుగానే ఈ సమాసాలు విగ్రహ వాక్యాన్ని ఇచ్చి దాని సమాసాన్ని ఐచ్ఛికాల నుంచి గుర్తించమని అడగడం ఒక ప్రశ్నకి రెండవ ప్రశ్నకి సమాస పదాన్ని ఇచ్చి అది ఏ దాని విగ్రహ వాక్యాన్ని గుర్తించమని అడగడం తరువాత సమాస పదంలో ఉన్నటువంటి మార్పులను గుర్తించే విధంగా ఒక ప్రశ్నని ఇవ్వటం జరుగుతుంది అట్లానే ఉదాహరణల మీద కూడా సమ ఒక సమాసానికి సంబంధించిన ఉదాహరణల మీద ప్రశ్నించటం జరుగుతుంది పిల్లలు జాగ్రత్తగా ప్రశ్నలు మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి పరీక్షల్లో వస్తున్నటువంటి ప్రశ్నలను చదువుతున్నప్పుడు ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిని విశ్లేషణని అవగాహన చేసుకున్నట్టయితే మీకు బాగా అర్థమవుతుంది ఇక తర్వాత ఉన్న ఉప అంశం చందస్సు ఇంతకుముందు తరగతులలో మీరు చదివారు ఛందస్సు అంటే ఏమిటో మీకు తెలుసు గురువులఘువుల గుర్తించటం గణ విభజన చేయటం పద్య లక్షణాలను తెలుసుకోవటం ఇవన్నీ చేశారు ఒకసారి నిర్వచనం చూడండి తెలుగు భాషలో పద్యానికి ఒక గొప్ప పరిణతి ఉన్నది ఆ పద్యాన్ని రాయడానికి ఏర్పరచుకున్న నియమ నిబంధనలను ఛందస్సు అంటారు వీటిలో గురులఘువులు గణాలు పద్యలక్షణాలు ఉంటాయి వీటి ఆధారంగా మనకున్నటువంటి పద్యాల్లో చంపకమాల ఉత్పలమాల మత్తేబము శార్దూలము సీసము ఆటవెలది తేటగీతి వంటి పద్యాలను మనం గుర్తించగలుగుతాం అనమాట వీటి నుంచి కూడా ప్రశ్నలు మనకి నాలుగు ప్రశ్నలు వస్తాయి పరీక్షల్లో ఇక తర్వాత వ్యాకరణాంశాల్లో ఇంకో ఉప అంశం అలంకారాలు తెలుగు భాషా సాహిత్యంలో చెప్పదలుచుకున్న అంశాన్ని అది ఒక రచన కావచ్చు పద్యం కావచ్చు ఆ అంశాన్ని శ్రోతలకు లేదా చదువులకు ఇంకొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా అందంగా మలిచి రాసేదానిని అలంకారం అంటారు ఆయా రచనలలో ఉపయోగించే అక్షరాల శబ్దాల వలన అందం చేకూరితే దానిని శబ్దాలంకారం అని ఆ అంశానికి అర్థం వలన అందం చేకూర్చే విధంగా రాస్తే దానిని అర్ధ అలంకారం అని అంటూ ఉంటాం ఈ అర్ అలంకారాల నుంచి కూడా మనకి నాలుగు ప్రశ్నలు పరీక్షల్లో వస్తూ ఉన్నాయి అర మార్కు చొప్పున రెండు మార్కులు ఇవి తర్వాత తరగతుల్లో కులంకషంగా చదువుకుందరు ఇవి కాకుండా ఇంకా మనకి వ్యాకరణ అంశాల్లో వాక్య భేదాలు అంటే సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు వాటిని మార్చి రాయడం మించి ఒక రెండు ప్రశ్నలు ఇస్తారు ఒక మార్కు వస్తుంది ఇది అదేవిధంగా కర్తరీ కర్మణి వాక్యాలు నుంచి ఒక రెండు ప్రశ్నలు వస్తాయి ఒక మార్కుకి కర్త ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాన్ని కర్తరీ వాక్యం అని ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాన్ని కర్మణి వాక్యం అని అంటారు ఇవి మీ ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తరువాత ప్రత్యక్ష పరోక్ష కథనాలు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాట ప్రత్యక్ష కథనం అతనే చెప్పినటువంటి వాటిని వేరే ఎవరో చెప్పినట్టుగా చెప్పేదాన్ని దాన్ని పరోక్ష కథనంగా మనం భావించాల్సి ఉంటుంది వీటికి సంబంధించి కూడా రెండు ప్రశ్నలు వస్తాయి ఒక మార్కు ఇవి గత సంవత్సరం నుంచి కూడా మీరు చదువుతూనే ఉన్నారు ఇంత కింది తరగతుల్లో చదివారు అంతేకాకుండా మీ ఉపాధ్యాయులను అడిగి వీటికి సంబంధించిన ఉదాహరణలతో సహా మీ సందేహ నివృత్తి చేసుకోవడం ద్వారా రెండవ పేపర్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి ఇరవై ప్రశ్నలను చక్కగా చేయగలుగుతారు పదికి పది మార్కులు సాధించగలుగుతారు అని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ ధర్మార్జనులు పాఠ్యాంశ బోధన పూర్తి అయినది అందరికీ ధన్యవాదములు